హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రదీప్ని. ఈరోజు మనం ఈ ఐఓమి i1ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. దీని ప్రైస్ మనకి 6000 పెట్టారు వీళ్ళు. నేను 2 డేస్ బ్యాక్ సేల్లో కొన్నాను. ఇది ఈరోజు డెలివరీ అయింది. చూస్తే మనకి బాక్స్ ప్యాకింగ్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి, ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మనం ఈ అన్బాక్సింగ్ తెలుసుకుందాం. మనం లేట్ చేయకుండా చక్కచక్క అన్బాక్సింగ్ చేసేద్దాం. నేను ముందైతే ఈ బాక్స్ సీల్ను ఓపెన్ చేస్తాను. ఒకసారి ఇటు సైడ్ సీల్స్ కొడుతున్నాయి, ఓపెన్ చేస్తాను నేను. ఓకే, మనకి ఓపెన్ చేయగానే వీళ్ళు ప్యాకింగ్ అయితే బాగా పంపించారు ఫ్రెండ్స్. మనకి నలగకుండా నీట్గా పంపించారు. మనం వీటిని కూడా కట్ చేద్దాం. మనకి మొబైల్ బాక్స్ చూసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు గమనిస్తున్నారు కదా, మనకి i1 అని రాసింది. మనకి ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఫోన్ డిస్ప్లే సింబల్ వేస్తుంది. ఇది 18:9 రేషియోలో వస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే డిస్ప్లే సిరీస్ అని రాస్తుంది. ఇక్కడ మనకి ఐఓమి కంపెనీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. మనం చూస్తే మనం ఒకసారి కింద చూద్దాం, ఇక్కడ ఏం మెన్షన్ చేశారో వీళ్ళు. ఇక్కడ మనం చూసుకుంటే మనకి MRP కనిపిస్తుంది ఫ్రెండ్స్, 7500 అని. కానీ నేను 6000కి బుక్ చేశాను, మనకి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. అంటే ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. మనం ఒకసారి బ్యాక్ చూసుకుందాం. దీని స్పెసిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేశారు. మనకి దీంట్లో డ్యూయల్ కెమెరా లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్ప్లే. దీని బ్యాటరీ చూసుకుంటే కొంచెం మంచి బ్యాటరీ ఇచ్చారు, 3000 mAh బ్యాటరీ. దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. మనకి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మనం ఈ సీల్స్ని బ్రేక్ చేద్దాం. ఈ స్పెక్స్ గురించి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఈ సీల్స్ని అయితే ముందు మనం బ్రేక్ చేద్దాం. ఈ కవర్ను కూడా మనం తీసేద్దాం ఫ్రెండ్స్. మనం ఈ కవర్ని తీసేస్తున్నాం. మనం ఒకసారి ఈ బాక్స్ను ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ చేసి చూడగానే ఒక మనకి ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనం ఈ కవర్లో నుంచి తీద్దాం. మనకి ఇక్కడ చూసుకుంటే స్టిక్కర్ వీళ్ళు డిస్ప్లే మీద వేశారు మన స్పెసిఫికేషన్స్తో. ఇది ఆండ్రాయిడ్ 7.0.01 మీద రన్ అవుతుంది. దీనికి డ్యూయల్ కెమెరా ఉంది. మనకి ఇంటర్నల్ స్టోరేజ్ 16 GB మరియు ర్యామ్ 2 GB లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. మనం ఈ స్టిక్కర్ని కూడా తీసేద్దాం. మనం ఒకసారి ఇది బ్యాక్ కూడా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఇది ప్లాస్టిక్ మెటీరియల్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మనం మొబైల్ని పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి ఈ బాక్స్లో చూద్దాం. మనకి ఇక్కడ స్టార్టింగ్ గైడ్, కొన్ని వారంటీ పేపర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ వీళ్ళు ఒక స్క్రీన్ రిమూవర్ని అయితే ఒకసారి లభించారు. దీన్ని పక్కన పెడదాం. వీళ్ళు ఒక స్క్రీన్ గార్డ్ని కూడా మనకి ఈ బాక్స్లో పంపించారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఇంకేమున్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ చూసుకుంటే యూఎస్బి కేబుల్ ఉంది ఫ్రెండ్స్. ఇది మామూలు యూఎస్బి కేబులే, టైప్ సి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మనం దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. మనం ఛార్జింగ్ అడాప్టర్ని చూద్దాం. ఈ అడాప్టర్ మనకి అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. మనకి దీని అవుట్పుట్ వచ్చేసరికి ఇది 1 ఆంపియర్ అవుట్పుట్తో వస్తుంది, 5 వోల్ట్స్ 1 ఆంపియర్ అవుట్పుట్తో. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఏం సపోర్ట్ చేయదు, మామూలు ఛార్జర్ ఇది. మ్యాక్సిమం 2 to 3 అవర్స్ పడుతుంది ఛార్జింగ్ ఎక్కేసరికి. ఈ స్టఫ్ అంతా మనం పక్కన పెట్టేద్దాం. మనం ఒకసారి దీని ఫిజికల్ ఓరియో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన ఫ్రంట్ చూసుకుంటే దీని డిస్ప్లే 18:9 రేషియోలో వస్తుంది ఫ్రెండ్స్. ఇది 5.45 ఇంచ్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది మనకి. ఇక్కడ పైన చూసుకుంటే మనకి కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇది 8 MP తో లభిస్తుంది. పక్కనే వాయిస్ రిసీవర్ అయితే లభిస్తుంది మనకి. మన కింద చూసుకుంటే ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. మనకి ఇది సింగిల్ స్పీకరు, డ్యూయల్ స్పీకరు మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రైమరీ మైక్ ఉంది ఫ్రెండ్స్. మనకి టాప్ చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దాని పక్కనే 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఉంది ఫ్రెండ్స్.
మనం ఇటు సైడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే వీళ్ళు ఏమి అవైలబుల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. మనం ఇటు సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ లభిస్తుంది, దానిపైన వాల్యూమ్ రాకర్స్ లభిస్తున్నాయి. మనం ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరాస్ లభిస్తున్నాయి. మనకి ఒక కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ లభిస్తుంది, ఇంకోటి 2 మెగాపిక్సెల్ లభిస్తుంది. బొకే ఎఫెక్ట్ ఏమన్నా యూజ్ అవుతుందో మనం ఒకసారి కెమెరాలో చూద్దాం. ఒకసారి ఇక్కడ మనకు చూసుకుంటే సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ లభిస్తుంది ఫ్రెండ్స్. కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఇది బ్యాక్ ఓపెనింగ్, ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు సిమ్ ట్రే అవన్నీ లోపల ఉంటున్నట్టున్నాయి. మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. కొంచెం టైట్గా ఉంది, జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. మనకు బ్యాటరీ అయితే నాన్ రిమూవబుల్, కాకపోతే ఇది బ్యాక్ ఓపెన్ చేయొచ్చు. మనకి ఇక్కడ సిమ్ ట్రే, సిమ్ 1, సిమ్ 2, ఇక్కడ మనం మెమరీ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇది కొంచెం కొత్తగా ఉంది ఫ్రెండ్స్. ఈ మధ్య మనకి ఓపెనింగ్ అయితే రావట్లేదు, సైట్స్ ఇస్తున్నారు సిమ్ ట్రే అవి. మనకి వీళ్ళు కొంచెం ఓల్డ్ మోడల్ పెట్టారని చెప్పొచ్చు ఇది ఓపెనింగ్ అయితే. మనం ఒకసారి మొబైల్ని ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం చూసుకుంటే ఐఓమి అని కనబడుతుంది, కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని కనబడుతుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి టచ్ ఫీల్ కూడా బాగుంది, కొంచెం వెయిట్ అనిపిస్తుంది. చూద్దాం మనం దీని వెయిట్ ఎంతో ఒకసారి. కానీ డిస్ప్లే మాత్రం చాలా బాగుంది, టాల్గా ఉంది, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనం ఈ ఫోన్ బూట్ అయ్యేలోపు మనం దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనం ఇది మోడల్ నెంబర్ వచ్చేసరికి ఐఓమి i1. ఇది మనకి 6000లో లభించింది. దీని ర్యామ్ చూసుకుంటే మనకి 2 GB లభిస్తుంది. మెమరీ వచ్చేసరికి 16 GB లభిస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు 128 GB దాకా మనం ఎస్డి కార్డ్ ద్వారా ఎక్స్పాండ్ చేయొచ్చు. దీని డిస్ప్లే 5.45 ఇంచ్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది. మనకి దీనికి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది, 13 MP ఒకటి, 2 MP ఒకటి. మనకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. దీని బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ లభిస్తుంది. దీని ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ A53 ప్రాసెసర్ లభిస్తుంది. దీని రేషియో, డిస్ప్లే రేషియో వచ్చేసరికి 18:9. దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను దీని సెట్టింగ్స్ మొత్తం పూర్తి చేశాను. మనకు చూసుకున్నట్లయితే దీని ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇది 18:9 రేషియోలో మనకు డిస్ప్లే లభిస్తుంది కాబట్టి చాలా టాల్గా చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మనకు బిజల్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇక్కడ బటన్స్ కూడా ఏం లేవు, బిజల్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మనకి సైడ్ కూడా కొంచెం బిజల్స్ అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే కరువుతో ఉండడం వల్ల డిస్ప్లే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ మై ఫోన్ యాప్లో ఇది ఓఎస్ దేని మీద రన్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఆండ్రాయిడ్ 7.0 నోగట్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి బ్యాక్ వస్తే ఇక్కడ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ లెవెల్ కూడా మనకు ఉంది ఫ్రెండ్స్. నవంబర్ 5, 2017లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మనకి స్టోరేజ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. స్టోరేజ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే 16 GB లభిస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో యూసేజ్ 5.99 GB, అంటే మ్యాక్సిమం 6 GB దాకా యూసేజ్లో ఉంది. మనకి 10 GB ఫ్రీ లభిస్తుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి ర్యామ్ స్టోరేజ్ కూడా చూద్దాం. ఒకసారి దీంట్లో 814 MB దాకా యూసేజ్లో ఉంది. మనకి 1.2 GB దాకా ఫ్రీ లభిస్తుంది ఫ్రెండ్స్ ర్యామ్ స్టోరేజ్. మనం ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. మనం ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది కదా, దీని స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనం గమనించినట్లయితే ఇది ఫింగర్ ప్రింట్స్ని ఎక్కువగా తీసుకుంటుంది ఈ గ్లాస్ ఫినిష్ అనేది. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్స్ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాం. మనం గమనించినట్లయితే కొంచెం స్లోగానే ఓపెన్ అవుతుంది. 1 సెకండ్ అయితే తీసుకుంటుంది. ఒకసారి చూడండి మీరు. మనకి స్క్రీన్ ఓపెన్ అయ్యేసరికి. వీళ్ళు కొంచెం దీన్ని ఇంప్రూవ్ చేయాలి నెక్స్ట్ అప్డేట్స్లో కానీ, నెక్స్ట్ ఫోన్స్లో కానీ చాలా ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్. మనం దీని కెమెరా ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ రేర్ కెమెరాలో మనకి టూ కెమెరాస్ లభిస్తున్నాయి. ఒకటేమో 13 MP కెమెరా లభిస్తుంది, ఒకటేమో 2 MP కెమెరా లభిస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే బొకే ఎఫెక్ట్ కూడా దీంట్లో ఉంది ఫ్రెండ్స్. నేను కొన్ని ఒక స్నాప్ అయితే తీస్తాను మనకి ఎలా ఇది లభిస్తుందో. స్నాప్ తీశాను. మనం చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇది కెమెరా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. కలర్ రిప్రొడక్షన్ కూడా బాగుంది చూడండి. మనకు చూసుకుంటే చాలా బాగుంది. మనం ఒకసారి
మనం ఒకసారి బొకే ఎఫెక్ట్లో కూడా ఒక శాంపిల్ అయితే మీకు చూపిస్తాను నేను తీసి. మనం చూసుకున్నట్లయితే బొకే ఎఫెక్ట్ కూడా బాగానే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా బ్లర్ అయింది, బాగానే ఉంది, మనకి ఈ రేంజ్లో బాగానే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కెమెరా పర్ఫార్మెన్స్ నేను తర్వాత చెప్తాను మీకు, నా కెమెరా రివ్యూలో నేను చేసి చూపిస్తాను. ఒకసారి మనం ఫ్రంట్ కెమెరా కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది 8 మెగాపిక్సెల్తో లభిస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, దీంట్లో కూడా మనకి లైట్గా బొకే ఎఫెక్ట్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి దీని స్పీకర్ను ఒకసారి చెక్ చేద్దాం, ఇది సౌండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో. నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియోని ఓపెన్ చేస్తాను. ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. మన ఇక్కడ బాక్స్ మీద చూసుకుంటే హానర్ కలర్ బ్యాండ్ A2 అని రాసింది. మనకి ఇక్కడ బ్యాండ్ ఫోటో, మనకి సింగిల్ స్పీకర్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఒక డమ్మీలా పెట్టారు. ఇది మానిటరింగ్ సింబల్ మరియు స్టెప్స్ కౌంటింగ్, సైక్లింగ్, క్యాలరీస్ బర్నింగ్ ఇలా ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి సౌండ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా లౌడ్గా వస్తుంది ముందు సౌండ్, బాగుంది. దీని స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మనకి ఇక్కడ చూసుకుంటే క్విక్ యాక్సెస్ బటన్ ఉంది, దీంట్లో మనకి నోటిఫికేషన్స్ ఇలా కనిపిస్తున్నాయి. స్క్రీన్ షాట్, అలారం, వైఫై, కాలింగ్, కాలింగ్ కెమెరా, బూస్టర్, ఇలా మోర్, హోమ్ బటన్ ఇలా చాలా లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం కొత్తగా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ చేసాం. మనకి ఇది ఈ ఫోన్ గురించి నేను ఇంకా ఒక 2-3 డేస్ అయిన తర్వాత కెమెరా రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను, గేమింగ్ రివ్యూ కూడా ఒకసారి చేద్దాం. మనం ఫుల్ రివ్యూలో దీని గురించి మొత్తం చెప్తాను. ఇది మనకి ఇన్ఫోకస్ విజన్ 3కి కొంచెం కాంపిటీషన్ లాగా వీళ్ళు రిలీజ్ చేశారు. దీని ప్రైస్ రేంజ్లో అయితే మనకి కానీ పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగానే ఉంది. కాకపోతే దీంట్లో ఒక మైనస్ అయితే దీని ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీనికి మీడియాటెక్ A53 ప్రాసెసర్ లభిస్తుంది. వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తెచ్చినట్టయితే చాలా బాగుండేది. మనకి డిస్ప్లే కూడా బాగుంది ఫ్రెండ్స్, మనం చూసుకుంటే డిస్ప్లే బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ ప్రాసెసర్ ఒకటి మనకి వీళ్ళు కొంచెం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తెచ్చినట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మనం ఈ మొబైల్ని ఒక 10 మినిట్స్ నుంచి వాడుతున్నాం కదా ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఒకసారి హీటింగ్ కూడా ఒకసారి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. మనకి నార్మల్ యూసేజ్ 37.4 దాకా ఉంది ఫ్రెండ్స్. మనకి ఫ్రంట్ చూసుకుంటే 39 ఉంది ఫ్రెండ్స్. ఇది 43.4 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్ మనకి డౌన్ చూసుకుంటే. ఓకే, నేను మొత్తం దీని గురించి గేమింగ్ రివ్యూలో మరియు కెమెరా రివ్యూలో మరియు ఫుల్ రివ్యూలో ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.